జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ సందర్భంలో ప్రసంగించినా ఆయన స్టైల్ ఒకటే, ఆయనకు తెలిసింది ఒకటే, అదే ఆత్మస్థుతి పదనింద. తన భుజాలను తానే చరుచుకోవడం, ప్రత్యర్థులపై విరుచుకుపడటం, మరోసారి కూడా జగన్మోహన్ రెడ్డి అదే చేశారు. ఆయనకు తీరిక దొరికినా, ఏమీ తోచకపోయినా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జులతో సమావేశమవుతారు. అలాగే మంగళవారం అనగా సెప్టెంబర్ 26న కూడా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జులతో భేటీ అయ్యారు. గత భేటీలకు ఈ భేటీలకు పెద్ద తేడా ఏమీ లేదు. గత భేటీలలో ఏం చెప్పారో ఈసారి అదే చెప్పారు. అయితే రాష్ట్రంలో తన పాలనపై తీవ్రంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత కారణంగా ఆయన మాటల్లో ధీమా తగ్గింది. వరంలో వాడి లేదు, పనితీరు మార్చుకోవాలన్న హెచ్చరికలు లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మీరంతా నా వాళ్లు, మిమ్మల్ని నేను వదులుకోను అంటూ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీల నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేశారు. అయితే గత సమావేశాలలో జగన్ టోన్ ఇలా లేదు. హెచ్చరికలు, పనితీరు మార్చుకోకుంటే టికెట్ ఇవ్వను అంటూ ఆగ్రహం కనిపించాయి. అయితే ఈసారి టోన్ పూర్తిగా మారిపోయింది. సిట్టింగులందరికీ టికెట్లిచ్చే పరిస్థితి లేదు అని చెబుతూనే టికెట్ దక్కని వారు కూడా తనవారేనని, వారికి తప్పనిసరిగా ఏదో ఒక పదవి ఇస్తానంటూ ఉజ్జగింపు ప్రయత్నాలే జరిగాయి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆ వ్యతిరేకత పీక్స్ చేరింది. అంతేకాకుండా వైసీపీ నేతలు శ్రేణులలో కూడా జగన్ తప్పు చేశారని, చంద్రబాబుది అక్రమ అరెస్టేనని, దీనివల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోతుందన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. అంతర్గత సంభాషణల్లో పార్టీ నేతలు శ్రేణులు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు కూడా. ఈ విషయాలన్నీ గ్రహించే జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా చాలా సౌమ్యమైన స్వరంతో ప్రసంగించారు. జనంలో వచ్చిన వ్యతిరేకతను ఎటూ తగ్గించలేం, కనీసం పార్టీ నేతలు శ్రేణుల్లో ఉన్న భయాలు ఆందోళనలను అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో జగన్ ఈ భేటీ ఏర్పాటు చేశారని పరిశీలకులంటున్నారు. అయితే సముదాయించడం, భయాలను ఆందోళనలను తొలగించడం మాట అటుంచి జగన్ వారికి చెప్పింది ఆవు కథ మాత్రమే. గతంలో పలుమార్లు ఏర్పాటు చేసిన సమావేశాలలో చెప్పిన విషయాన్ని అక్షరం పొల్లుకోకుండా జగన్ మళ్లీ వల్లవేశారు. ఇక్కడ కొత్తగా ఆయన చేసిన ప్రతిపాదన ఏంటి అంటే, జగన్ అన్న సురక్ష, వై జగన్, నీడ్ జగన్, ఏపీ కార్యక్రమాలు నిర్వహించాలన్నది మాత్రమే. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజాగ్రహాన్ని ఓ రేంజ్ లో ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు నాయకులు మరోసారి వేరేదైనా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్లేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత పలువురు ఇదే అభిప్రాయాన్ని ఒకంత బాధతో, ఒకంత నిర్లిప్తతో ఒకరికొకరు చెప్పుకున్నారు. బటన్ నొక్కి సొమ్ములు పందారం చేయటమే పాలన అనుకునే నాయకుడికి జనాగ్రహాన్ని ఎదుర్కొంటున్న నాయకుల బాధలు ఎలా తెలుస్తాయని అంటున్నారు. రోడ్డుకి ఇరువైపులా పరదాలు కట్టుకుని జనాగ్రహం కంటపడకుండా నేరుగా వేదికపైకి వచ్చి బటన్ నొక్కేసి డబ్బులు పంచేశానని ప్రకటించి జనం వింటున్నారా, సభ నుంచి పారిపోతున్నారా అన్నది కూడా పట్టించుకోకుండా ప్రసంగించేసి వెళ్లిపోయే జగన్ కు పార్టీ నేతల ఇబ్బందులు ఎలా తెలుస్తాయని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తం మీద జగన్తో భేటీలో మరోసారి ఆవు కథ విన్నామంతే. అంతకు మించి జరిగింది ఏమీ లేదని పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు.